కానీ ఒక హాలీవుడ్ తరహాలో మన తెలుగు వాళ్ళు తీయడం షేమ్. గ్రేట్ అంటున్నారు, గ్రేట్ లేదు గాడులు, గాడి గుడ్లు అంత కలెక్ట్ చేసి కూడా చూసిన ఎవడు కూడా గుండెల మీద చేసి చాలా గొప్ప సినిమా అని అండవు. చిచి, వాట్ కైండ్ ఆఫ్ మూవీ ఇస్ దిస్? ఏంటి సినిమా అంటే సినిమా తీయడం రాదు అతనికి. అతను ఎటువంటి వడే సుబ్రహ్మణ్యం ఒక చిన్న సెంటిమెంటు, తర్వాత వచ్చి మహానటి ఇలాంటి హృదయాన్ని కదిలించే బయోగ్రఫీ తప్పితే వాళ్ళు ఎవరికీ రాదు. ఊరికనే జస్ట్ అలా కూర్చుని హైప్ చేశారు. ఇప్పుడు అన్నాను, మొన్న హైప్ చేశారు కదా, అది కరెక్ట్ అని చాలా ఓవర్ హైప్ చేస్తారు అని అడిగే వద్దరు. అప్పటికి హైప్ చేయాలి మరి బిజినెస్ చేసుకోవాలంటే. ఇప్పుడు ఆ హైప్లో కనీసం 10% కూడా కరెక్ట్ లేదు. అతను ప్రెల్యూడ్ అనేది పెట్టాడు కదా, ప్రిఫేస్ అండ్ బిగినింగ్ గురించి అతను అతను చెప్పడమే, మనకేమో లేదు. అసలు ఫస్ట్ హాఫ్ అసలు అది ఏం జరుగుతుందో. ప్రభాస్ ఒక్కడనే సేలబిలిటీ కోసం పెట్టుకుని మరి వాళ్ళ మీద రెస్పెక్ట్ గురించి అమితాబ్ బచ్చన్ పేరు ముందు, తర్వాత కమలాసనం, తర్వాత పేరు వేశారు. ప్రభాస్ ఒక్కడే సేలబిలిటీ అందులో, మిగతా వాళ్ళు ఇద్దరు ముసలివాళ్ళు దమ్ము లేదాళ్ళకి ఊరికి వాళ్ళ పేర్లు అంతే. వాళ్ళ వల్ల ఒక్క రూపాయి ఇది లేదు. అమితాబ్ బచ్చన్ 90% డూపు. ఇంటర్నెట్లో ఒక క్యారికేచర్ అంటారు అనమాట, ఒక గెటప్ వచ్చింది ఇలా గోని సంచి అంటారు కదా, గోని సంచి తెలుసా, దాన్ని గనీ బ్యాగ్ ఈ కలర్లో ఉంటుంది కదా, ఆ గనీ బ్యాగ్ మొత్తం చుట్టేసి రెండు కళ్ళు నల్లగా తెల్లగా కనిపించే ఒక గెటప్ వస్తే మా ఫిల్మ్ స్కూల్ వాళ్ళ గురించి నేను స్టేటస్లో పెడతా ఉంటాను. ఆ గెటప్ చాలా బాగుందని అది ఇప్పుడు 4-5 ఇయర్స్ బ్యాక్ పెట్టాను, నా దగ్గర ఉంటుంది ఇంకాను. ఓకే, దాన్ని మణిరత్నం కాపీ కొట్టి తగ్గ లైఫ్ అని పెట్టాడు. అందరు కాపీ కొట్టుకోవడమే, బికాజ్ క్యారెక్టర్స్ అంటే దొరుకుతాయి దొరకవు. ఒకప్పుడు ఆర్ట్ డైరెక్టర్ వేసేవాడు, దుర్యోధనుడు ఎలా ఉంటాడు, వాడు ఎలా ఉంటాడు, వాడు ఎలా ఉంటాడు అని చెప్పేసి. ఓకే, ఇప్పుడు ఈ మోడర్న్ లైఫ్లో ఒక డిఫరెంట్ బెటర్ అవ్వాలి. ఎక్కువ డుప్తో చేసుకోగలాలంటే ముఖం కనిపించకూడదు, నీకు అర్థమైందా? అది మణిరత్నం తగ్గ లైఫ్లో కొట్టాడు. దాన్ని మనోడు ఈలోగా కొట్టేసి అందరికీ అది పెట్టేశాడు. అతను దుర్వాసుడు, అతనికి ఏదో శాపం ఏదో ఇచ్చారు అన్నాడు. ఎక్కడ అమితాబ్ బచ్చన్ అంటే దుర్వాసు వస్తున్నట్టు గారు ఎక్కడ చూపించడు? అతను ప్రెల్యూడ్లో చెప్పడమే ప్లస్ ఏమో బిగినింగ్ చెప్పడమే ఈ శాపం. శాప ఇవ్వడు, దానికి దానికి జస్టిఫికేషన్ లేదు. తర్వాత డోంట్ టెల్ దిస్ ఇస్ మహాభారత అంటారు. ఆ శోభనా క్యారెక్టర్ ఇరిటేషన్ వచ్చేసింది నాకు, ఇరిటేషన్. మా యాక్టర్స్ అతను కానీ అది ఏదో తన క్యారెక్టర్ ఏటో, అందరూ కొంచెం ఇంగ్లీష్ మాడుతూ ఉంటారు, కొంతసేపు ఏమో ఇది మాడుతూ ఉంటారు. ఫ్యూచర్ కదా సార్, ఫ్యూచర్ బొంగ సార్, వాట్ కైండ్ ఆఫ్ మూవీ ఇస్ దిస్? ఫ్యూచర్ అయినా కూడా లాక్కుంటూ పడిపోద్ది మళ్ళీ ఒక చోట. తర్వాత దీపికా పడుకొని నేను ఎవరో నాకు తెలియదు అంటది, నాకేం పేరో నాకు తెలియదు అంటది, మళ్ళీ 5 నెలలు కడుపు అంటది. ఈ వాజ్ అ కన్ఫ్యూజ్డ్ ఫెలో ద డైరెక్టర్. ప్లస్ ఏమో వీళ్ళ నలుగురు కలిసి ముగ్గురు ఇద్దరు కూతుర్లు అతను అసలు ఇది కల్పించుకుని ఉన్నాడు, అతను అసలు ఇద్దరి ముందు తెలియదు కాబట్టి అదేదో డబ్బులు జనరేషన్ చేసి అప్పుడు ఒక 5-6 కోట్లు వాళ్ళకి ఇవ్వటం తప్పితే ఫైనాన్స్ని బట్టి దీనికి వచ్చిన హైప్ని బట్టి తప్పితే వీళ్ళ ముగ్గురు కూర్చొని ఈ సినిమాని ఎలాగ పెద్ద హైప్ పట్టుకొచ్చి పెద్ద బిజినెస్ చేయాలి ఆల్ ఓవర్ ద వరల్డ్ అనేదే ఆలోచించారు 2-3 సంవత్సరాలు. ఆ 2-3 సంవత్సరాలు కూడా ఈ రేటు పెరగడం గురించే చేశారు. అతను అంటాడు దాంట్లో, ఐ వాజ్ ఇంజనీరింగ్ కాల్ 2 పైకి పెట్టి కూర్చొని రిలాక్స్డ్గాను, అదే సార్ ఇరిటేషన్గా ఉంది నాకు. ఐ వాజ్ యాక్చువల్లీ ఇంజనీరింగ్ హౌ టు మేక్ దిస్ ఫిల్మ్ విత్ ఆల్ దిస్ ఐఐటి గైస్ అండ్ ఆల్ దిస్ స్టఫ్ అండ్ ఆల్. వాట్ ఈస్ దేర్ టు డూ ఐఐటి పీపుల్ హియర్? ఇట్ వాజ్ ద మోస్ట్ సబ్స్టాండర్డ్ స్టఫ్. 35-40 సంవత్సరాల క్రితం వచ్చిన నేను సంకీర్తనం చేస్తున్నప్పుడు వచ్చిన హాలీవుడ్ ఫిల్మ్స్లో ఉన్నదో ఉన్నది అలా ఉన్నది దక్షగాను. ఓకే, బ్యాడ్ బ్యాక్స్ ఎప్పుడు వచ్చింది, నా డైరెక్ట్ రౌండ్ కింద వచ్చింది మెల్ గిబ్సన్ది. ఓకే, పెద్ద పెద్ద లారీస్, ఒక డిఫరెంట్ దాని కేజీఎఫ్ కార్డు కొట్టాడు. ఓకే పర్వాలేదు, కాపీ కొట్టడం ఇన్స్పైర్ అవ్వడము ఎక్కడో ఒకటి చూడకపోతే మన వాళ్ళు చేయలేరు, వాళ్ళు అలా చూపిస్తేనే చేయగలరు. సరే అలా చేశాడు, ఇతనికి అది తెలీదు. దీనికి హైప్ బట్టి ఓ భారతదేశంలో ఏదో కల్కి అండి. యాక్చువల్లీ ఈ సినిమా తీసేటప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి ముందు ఒక 2 పేజీలు కథ రాసుకుని దాన్ని నువ్వు ఏ విధంగా తీయాలనేది చేస్తే ఒక తలాతోకలే సినిమాకి. ఓ ఎడిటింగ్ బాగోలేదు, ఎక్కడ స్టార్ట్ అయిందో తెలియదు, ఎక్కడ ఎండింగ్ ఫర్గెట్ అబౌట్ మీ, ఐఎమ్ టెలింగ్ ఆల్ ద గర్ల్స్ ఆల్ ద బాయ్స్ ఒక్క చలమ లేదు, ఎక్కడా లేదు. యాక్చువల్గా చెప్పాలంటే నాకు నచ్చలేదు కానీ ఆ రాజమౌళిని రామ్ గోపాల్ వర్మని చూపించేది ఒక షాట్లో. ఆ రామ్ గోపాల్ వర్మ వచ్చినప్పుడు కొంచెం అలా వచ్చింది, కొంచెం అతను కొంత ఈ ఇది ఉంది కదా నెగిటివ్ ఇమేజ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అక్కడ వేరు కొంచెం అది కూడా చాలా పలచపలచగా. ఎక్కడ
ఆ బ్రహ్మానందం క్యారెక్టర్ ఏంటో తెలీదు, ఆ బుజ్జి ఏంటో తెలీదు, గజ్జి ఏంటో తెలీదు. ఇట్ వాజ్ అ వెరీ సబ్స్టాండర్డ్ ఫిల్మ్. నేను ఇంతలా చెప్ప, నేను రివ్యూ చెప్పను, ఈ మధ్య రివ్యూలు చెప్పట్లేదు, ఇది రివ్యూ కాదు, ఫిల్మ్ మేకర్కి చెప్తున్నారు డు నాట్ మేక్ సబ్స్టాండర్డ్ ఫిల్మ్స్ అని. ఏంటిది ఫ్యూ యానిమేటెడ్ క్యారెక్టర్ చేశారు. నేను యాక్చువల్గా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, ఏ గాని సినిమా వచ్చినప్పుడు అతను టెక్నికల్గా పెద్ద హీరోలు లేకుండా సినిమా తీద్దాం నా సభలో కూడా చెప్పాడు ఒకసారి, నాకు కోకిల అంటే ఎందుకు ఇష్టం అని చెప్పినప్పుడు ఏ గాని ఎందుకు తీసాడని నాకు అర్థమైంది. హీరోలు ఉన్నా లేకపోయినా టెక్నికల్గా కూడా తీయచ్చు, అటువంటి డైరెక్టర్ నేనే ప్రూవ్ చేసుకోవడానికి. అతను చిన్న సినిమా అనుకున్నది ఇంకొక ఇద్దరు ముగ్గురిని సురేష్ బాబులు అందరిని కలుపుకుని ఒక పెద్ద సినిమాకి తీశారు, నాని సామంత్ అని పెట్టి. మామూలుగా శ్రావ్యంగా ఒక మంచి సినిమా చేస్తూ అందులోనే ఏగని డిజైన్ చేసి ఇక్కడ చూస్తేనే నవ్వుకున్నాను, ఏది రంగురంగులుగా ఉందని చెప్పేసి. ఆ టైంలో హాలీవుడ్లో అప్పటికే 5-6 సంవత్సరాల క్రితం తీసిన ద ఫ్లై అని రిలీజ్ చేయబోతుంటే మన వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ సురేష్ కాబట్టి అతను ఆపినట్టున్నాడు ఆ సినిమాని. దీని కాంపిటీషన్ కాకపోయింది, ఎందుకంటే ఇందులో మన ఆర్టిస్టులు మన పాటలు మన గొడవ ఉంటాయి కాబట్టి. అయినా కూడా అందులో ఒకే కాదు కొన్ని 100 ఏళ్ళు అయిపోతూ ఉంటాయి, ఎంత యానిమేట్ చేసి ఉంటారు వాళ్ళు కదా. ఇది రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ చేశారు దాన్ని, ఎవడు చూడలేదు దాన్ని, ఎవడు చూడలేదు, ఎవడో ఇంగ్లీష్ సినిమాలు చేసుకుని ఉంటారు అక్కడ తొట్టుకెళ్ళి వాళ్ళు పట్టుకొచ్చారు కదా, పట్టుకొచ్చి మన ఎవరికి తెలిసి థియేటర్లు అందరూ వీళ్ళ చేతిలో ఉన్నాయి కాబట్టి మాట్లాడుకుని దాన్ని రిలీజ్ చేయకుండా చేశారు. ఓకే, ఇది ఏ కోవకు చెందుద్దో నాకు తెలియట్లేదు, ఎంత సబ్స్టాండర్డ్ అంటే. పోన్ ఇఫ్ యూఆర్ మేకింగ్ అండ్ కైండ్ ఆఫ్ అన్ ఎపిక్ ఇట్ అబౌట్ వాట్ ఎవర్ పురాణ, కల్కి పురాణమో వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ షుడ్ హ్యావ్ డిస్కస్డ్ విత్ సంబడి ఎల్స్. లాస్ట్లో కొన్ని వేల పేర్లు వేసేయడం రోలింగ్ టైటిల్స్ అలా, ఎందుకు వాట్ ఇట్ ది డూ, ఇట్స్ ఓన్లీ గ్రాఫిక్స్ యూ డన్ ఇట్. ఒక డెజర్ట్కి వెళ్ళి దాన్ని గ్రీన్ మ్యాట్లో షార్ట్స్ 300 చూడండి తెలుస్తుంది, క్లోజ్ ఎన్కౌంటర్స్ ఆఫ్ ద థర్డ్ కైండ్, ఈటీ చూడండి హృదయానికి, తనకు సబ్జెక్ట్ ఉంటుంది రేడియస్ ఆఫ్ ద లాస్ట్ ఆర్క్, ఒక సబ్జెక్ట్ ఉంటుంది ఒక గొడవ ఉంటుంది, ఇది ఏమీ లేదు. ఏటర్ ఏం చేస్తాడు, ద మీనింగ్లెస్ ఎడిటింగ్. ఆ అమ్మాయిని ఎంత మీనింగ్లెస్గా చూపించారంటే నేను అన్నాను కాదు, ఇలా అంటే వాళ్ళు నాకేం ఉపయోగం రాదు. యూ మస్ట్ లెర్న్ ఫిల్మ్ మేకర్, దిస్ ఇస్ నాట్ ఎ గుడ్ మూవీ, దిస్ ఇస్ ఎ బారోడ్ టెక్నిక్ ఫ్రమ్ వీడియో గేమ్స్. వీడియో గేమ్స్ ఉంటాయి కదా ఇంతకంటే బాగుంటాయి, ఆ వీడియో గేమ్స్ లాంటి కార్స్, ఓకే ఈ ఆటోమొబైల్స్ అన్ని వీడియో గేమ్స్ లాగా, దానికి అక్కడక్కడ అమితాబ్ బచ్చన్ ఫేస్, అది కూడా ఫ్యూ ప్లేసెస్ వాళ్ళు పెట్టుకుని మొత్తం అంతా బొచ్చే ముఖమంతా, దానికి మళ్ళా గొడ్డ, అతను వస్తే దురాస్తులు వస్తాయని చెప్పాడు శాపంలో, ఎక్కడా ఎఫెక్ట్ ఇవ్వలేదు. అతనికే తెలుసు తెలీదు, ఈ బయట చెప్పడమే శాపంలో తప్పితే ఎక్కడా కనపడలేదు. కమలాసుని పెట్టారు, అది ఏంటో తెలీదు, గెటప్ ఏంటో తెలీదు, ఎంత చెత్తగా ఉన్నాడంటే. ఇప్పుడు ఇండియన్ వస్తుంది దట్ ఫిల్మ్, దట్ ఈస్ గోయింగ్ టు బి బెటర్ మూవీ, దానికి ఒక పద్ధతి అతనే చెప్తున్నాడు. ఇది 4 సినిమాలు కలిసి తీశానని, ఇండియన్ ఫస్ట్ భారతీయుడు, భారతీయుడు ఫస్ట్, తర్వాత వచ్చి శివాజీ అనే మన ఎవరిదో రజనీకాంత్ సినిమా, ఇలా 2-3 సినిమాలు కలిసి ఎక్కడైతే అని అని చెప్పి, ఇవన్నీ కూడా బ్యాట్ మ్యాన్ కాన్సెప్ట్. అర్థమైందా, ఇది అతను మొదలుపెట్టాడు మొట్టమొదట క్రిస్టోఫర్ నోలన్ అని. ఎక్కడ అన్యాయం జరుగుతుంటే ఒకటి అలా వచ్చేస్తాడు అనమాట, తర్వాత స్పైడర్ మ్యాన్. ఓకే, పోనీ ఆ విధంగానే లేదు సినిమా ఇది. అతను ఏదో మాట్లాడుతూ ఉంటాడు బేవర్స్ గడిలో మాడుతూ ఉంటాడు ఒకటి ప్రభాస్, ఆ ప్రభాస్ వల్ల సేలబిలిటీ. అతను ఇప్పటికీ ఎప్పటికీ నేను ఎప్పుడు లైక్ చేస్తాను, బికాస్ ఈస్ గాట్ ఎ ఫెంటాస్టిక్ ఫిజిక్. ఇచ్చింది చేశాడు, మాట్లాడితే ముసలోడా ముసలోడా ఆడుతూ ఉంటాడు, అది బ్రహ్మానంద క్యారెక్టర్ ఏంటో తెలీదు, అది జరుగుతూ ఉంటాడు ఎప్పుడు ఎక్కడా ఎప్పుడు. తర్వాత కావలసినప్పుడు అతను మైర్లు మంత్రాలు వచ్చినట్టు ఏదో వేస్తూ ఉంటాడు, ఉత్తప్పుడు పడిపోతూ ఉంటాడు. అమితాబ్ బచ్చన్ కాబట్టి అక్కడ మెయింటైన్ చేయాలి కాబట్టి ఇలా కొడితే అలా వెళ్ళిపోతున్నట్టు పెడతా ఉంటాడు, అవసరం వస్తే అతను మళ్ళీ తీస్తూ ఉంటాడు. ఏంటిది నాన్సెన్స్, ఇది ఒక కాన్సెప్ట్ లేదు, ఒక దృక్పథం లేదు. నేను ఎందుకంటానంటే పీపుల్ షుడ్ నో, ప్రతి యూట్యూబ్ వాడు అంత కలెక్ట్ చేస్తే ఇంత కలెక్ట్ చేస్తుంది, నిజమైన కలెక్షన్ కాదు అది. వాడు ఎవడో యుఎస్లో ఒకటి చెప్తాడు, వాడు ఎవరు తిట్టారట ఇలాగా ఇలా చెప్పినందుకు, ఇంతలా చెప్పలేదు, ఇంతలా టెక్నిక్ తెలిసిన ఫిల్మ్ మేకర్ ఏం కాదాడు. వాడు ఊర్లో ఆ సినిమాకి ఆడు కలిగిన అభిప్రాయం నెగిటివ్గా చెప్పాడు, దాంట్లో మళ్ళీ ఎవడో అలా కాదు, ఆయన వేరే ఉద్దేశం తీసుకు, ఏ ఉద్దేశం అది సినిమాలో నువ్వు ఏం చూపిస్తే అది నేను గమనిస్తాను, తప్పితే నువ్వు మనసులో ఏదో ఉద్దేశం ఉందని యూట్యూబ్లో చెప్పడం కాదు, సినిమాలో చెప్పాలి. సినిమా అనేది నాకు ఆ రోజున ప్రొడ్యూసర్ డబ్బులు ఇవ్వలేదంటే బాగా డైరెక్ట్ చేయలేదు ఊరుకుంటారా, కొత్త పట్టుకున్నాయి. సినిమాలో నువ్వు ఏం చూపిస్తేనే దాని గురించే మాట్లాడుతున్నాను నేను, ట్రాష్ అది, దట్స్ నథింగ్ బట్ ఎ ట్రాష్. తర్వాత కల్కి అనే పేరు వాడేటప్పుడు దే షుడ్ హబ్జెక్టెడ్,
ఇప్పుడు జై శ్రీరామ్ మూమెంట్ జరుగుతుంది, జై శ్రీరామ్ తీసుకొచ్చి ఇటువంటి సినిమాది శ్రీరాముడు కృష్ణుడు ఒకటే, మళ్ళా జై శ్రీరామ్ మోడీ చేతి పట్టుకుని చిన్న పిల్లవాడు నడిపించడం దాన్నే ఉబ్బోసేస్తున్నారు. ఇది అసలు సీరియస్ గా తీసుకుంటే ఇది పురాణం కాదు, మహాభారతం కాదు, ఎనీ ఏది కాదు. అసలు విజయ దేవరకొండ అన్నవాడు ఉన్నాడని కూడా చెప్పలేదు అతను, అతను బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నాడు కాబట్టి, బయట మార్కెట్ లో చాలా బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నాడు. నాకు సినిమా అంతటికి నచ్చిందల్లా ఒక విజయ దేవరకొండ షార్ట్సే, అతనే బాగున్నాడు అందంగా, డెఫినెట్ గా అందరికంటే యంగ్ ఒకటి ఆ ఎన్ని పెట్టి చాలా అందంగా ఉన్నాడు అతను. ఆ ఒక్క షార్ట్ గుర్రాల మీద వెళ్తున్న ఆ రథం మీద వెళ్తూ ఉంటాడు శ్రీకృష్ణుడు నడుపుతున్నప్పుడు, అది ఒకటే బాగుంది. కృష్ణుడిని ఎక్కడ చూపించలేదు, కృష్ణుడి పోటీ పెట్టడానికి నీకు ఆర్టిస్ట్ దొరకపోవచ్చు, అయినా కూడా అంత అందమైన ముక్కు ఉన్న వాళ్ళు ఉంటారు, ఒక్క చోట రెండు చోట్ల కృష్ణుడు చూపించి ఉన్నా కూడా ఒక చోట సిలువటిగా చూపించాడు, కృష్ణుడు మాట్లాడే మాట బ్యాక్గ్రౌండ్లో వచ్చేటట్టు చూపించాడు, వాయిస్ ఓవర్ అంటారు దాన్ని. ఓకే, అతను కానీ అక్కడక్కడ చూపిస్తూ ఉంటే సినిమా బాగా ఉండేది. ఇప్పుడు ఎంత కలెక్ట్ చేయదు, ఎంత కలెక్ట్ చేయదు అది.